హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖీ తెలుగు. వేసవికాలం వచ్చేసింది. మీ పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూడడమే కాదు, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇంతకీ ఈ వీడియోలో ఐస్ క్రీమ్ బండితో ఐస్ క్రీమ్లు అమ్మేవారు మన ఇంటి ముందు తిరుగుతూ ఉంటారు కదా, వారి వద్ద ఐస్ క్రీమ్ మీ పిల్లలకు కొనిచ్చారంటే ఇంకా అంతే సంగతి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఎక్కువ సమయం కరగకుండా ఉండడానికి ఆ డబ్బాలో ఐస్ ఉంచాలి. కానీ వారు ఐస్ కన్నా ఎక్కువ చల్లగా ఉండే ప్రమాదకరమైన డ్రై ఐస్ని ఉంచుతున్నారు. ఇంతకీ డ్రై ఐస్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. ఈ డ్రై ఐస్ మనిషి చర్మాన్ని తాకినప్పుడు ఆ చర్మ కణాలు వెంటనే చనిపోతాయి. ఇంకా అది కడుపులోకి వెళితే అది ఎలా ఉంటుందో ఒక్కసారి డబ్బాలో ఉంచినప్పుడు మామూలు ఐస్ లాగా కరిగి నీళ్ళలాగా మారదు. డ్రై ఐస్ ఘన రూపం నుండి వాయు రూపంలోకి మారుతుంది. అంటే ఐస్ క్రీమ్ డబ్బా అంతా డ్రై ఐస్ వాయువు వ్యాపించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము పిల్లలకు ఇక ముందైన ఐస్ క్రీమ్ బండి వద్ద ఐస్ క్రీమ్ కొనివ్వద్దు. వీలైతే ఇంట్లోనే ఐస్ క్రీమ్ పిల్లలకు తయారు చేసుకుందాం. వేసవికాలం వస్తే ఐస్ క్రీమ్ బండ్లు చాలా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. డ్రై ఐస్ వాడుతున్నారా లేదా అని చెక్ చేయాలి. చూశారు కదా ఈ వీడియోలో, మా ఇంటి ముందు జరిగిన వీడియో, నేను వీడియో తీసి పెట్టాను. ఈ వీడియోలో డ్రై ఐస్ వాడి అతని చేతులు ఎలా, చర్మకణాలు ఎలా నశించిపోయాయో చూసారా? డ్రై ఐస్ వల్ల అక్కడ ఘన రూపంలో నుండి వాయు రూపంలోకి మారి వాయువు ఎలా, డ్రై ఐస్ వాయువు ఎలా ఇట్లా ఉడుకుతుందో చూశారు కదా. డ్రై ఐస్ని ఇలానే మనం కనిపెట్టవచ్చు. వాయు రూపంలోకి మారుతుంది డ్రై ఐస్. అంతేకాదు, శరీరంకి తాకినప్పుడు చర్మకణాలన్నీ చనిపోతాయి. ఇలా రెండు విధాలుగా మనం టెస్ట్ చేయొచ్చు. ఇంటి ముందుకు ఐస్ క్రీమ్ బండి అతను వచ్చినప్పుడు మనం అతను మామూలు ఐస్ వాడుతున్నాడా లేదా డ్రై ఐస్ వాడుతున్నాడా అని ఇలా చెక్ చేసుకోవాలి. లేదా మన ఇంటిలోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలి. మన పిల్లల్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ నాకు లైక్స్ ఇవ్వండి. మీరు మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి. మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.